సార్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్య ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడడాన్ని అరెస్ట్ చేయడం కోర్టు తీసుకెళ్లే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి కోర్టులో జైల్లో కోర్టులో పెట్టాను అంటే గతంలో నేను కోర్టుకి వెళ్ళాను కాబట్టి ప్రతిపక్షంలో కూడా నన్ను ప్రశ్నించేటప్పుడు కూడా బయట తిరగకూడదు కోర్టుకి తీసుకెళ్ళాలి కోర్టులో పెట్టాలి అని చెప్పి జైలు శిక్ష వేయాలనే అక్షపూరిత చర్య అనుకో వచ్చా ఈ అరెస్ట్ని ఏమంటారు సార్ అది వాస్తవం నేను చెప్పేది నా పేరు వాసుపల్లి రామకుమార్ 34వ వార్డు ప్రెసిడెంట్ని ఈరోజు అనూహ్యమైన స్పందన వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు ఊర్వ లేక వీళ్ళు ఎలాగైనా సరే ఈ ఖండించాలి ఏదో దీనిలో పెట్టాలి నోరు నొక్కేసి సునకానందం ఏమీ లేదు ఇందులోనే సునకానందం ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కేసులున్నా సరే బయట తిరుగుతున్నారు కోర్టులు ఏమి అనరా కోర్టులు ఏమి అన్ని అన్నవా మంచోడికి జైల్లా ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నాను ఆలోచించండి ప్రజల్లారా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈరోజుని జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నారు G20 సమిట్ అవుతుంది అలాంటి దగ్గర ఉండకుండానా ఆయన సొంత పనుల మీద వెళ్ళారు ప్రభుత్వ పనులు వదిలేసి మన వాస్తవంగా మన డబ్బులతోటి మన ప్రజల డబ్బుతోటి విహారయాత్రలు చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించండి తప్పు చేసిన విదేశాల్లోకి వెళ్తున్నారు పాపం కష్టపడి ప్రజల కోసం పిచ్చం కష్టపడి ప్రజల్లో ఉండి చేసిన వాళ్ళు మాత్రం జైల్లోకి పడేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి ఎంతవరకు న్యాయం కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ చేసి రాత్రి నా 74 సంవత్సరాలు పెద్ద ఆయనకి అతన్ని ఇబ్బంది పెట్టి ఏం చేశారు ఒకరోజు 2 రోజులు తర్వాత సునకానందం అయిపోయిన తర్వాత సారాలుగా బయటకు వచ్చేస్తారు ఇది ఎక్కడ న్యాయం ఆ తర్వాత ఎలాగా ధర్మం న్యాయం గెలిస్తే తప్పించి మామూలు ఏది గెలదండి అది మాత్రం వాస్తవం ఆలోచించండి ప్రజల్లారా ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలని బయట పెడుతున్న ఉద్దేశంతో ఇలా చేశారనుకోవచ్చా పక్కాగాన ఎందుకంటే ఈరోజుని అన్నింటిలోని ఇసుక దోపిడీ మద్యం దోపిడీ అన్ని దోపిడీలేనండి మొత్తం దాచుకోవడం దోచుకోవడమే అయింది రియల్ ఎస్టేట్లు మరీ ఘోరం కుంభకోణాలు అన్నీ కానీ మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఎవరిని ఉదయ ప్రసక్తే లేదు ఎంత రాష్ట్రాలు దేశాలు వెళ్ళినా సరే పట్టుకొని న్యాయస్థానాలు ఉన్నాయి కదా మీరే కదా న్యాయం కానుకొని వెళ్ళారు అవి తీసుకొచ్చి ఇందులోనే పెడతారు అప్పుడు చెప్తారు అప్పుడు ఎలాగుందనేది అది ఆలోచించండి అని ప్రజల్లారా కొంతమంది మంత్రులు ఏదైతే ఈ రిమాండ్ తరలిస్తాను అని చూసి చాలా ఆనందపడిపోయి తపాసులు కాల్చుకొని సీట్లు పెంచుకోవడం ఈ ఆనందం పొందుతా ఉన్నారు కదా ఇది ఇది కరెక్టేనా ఏం ఆనందం అండి ఇది ఒక 14 ఏళ్ళ చరిత్ర గల ముఖ్యమంత్రిగా ఉండి 9 ఏళ్ళ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇతనికి మీ అందరికీ తెలుసు ఇది పక్కా రాంగ్ అనేసి అలాంటిది సునకానందం చేయడం ఏంటి కేకులు కట్ చేసుకోవడం ఏంటండి మీరు చేసుకోవాలి తప్పించి అంటే మీరంతా సైకో టైప్ మీ లీడరే సైకో టైప్ అలాంటిది మీరు సైకో టైపులు ఆలోచించండి ప్రజల్లో ఆలోచించండి మీరు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రతి నిమిషం కష్టపడి ప్రజల కోసం అనిత్యం ప్రజల కోసం ఉండి రాత్రి 1 గంట 2 3 గంటల వరకు పాపం అతను వర్క్ చేస్తూనే కష్టపడినది ఈరోజు మన రాష్ట్రం ఎందులోకి వెళ్ళిపోయిందండి అట్టుడికి పోయింది కిందకి వెళ్ళిపోయింది 40 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయింది అదే పోలవరం గారు ఖచ్చితంగా ఇప్పటికి ఇది వచ్చుంటే అదే మన ఇది ఉంది కదా ప్రత్యేకవాదం వచ్చుంటే దాని గురించి ఏం పట్టించుకోరు నేను తెచ్చేస్తామంటారు రాష్ట్ర అభివృద్ధి కానీ యువత భవిష్యత్తు కానీ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇవి తెచ్చేదానికంటే ప్రతిపక్షాలని అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం కక్షపూరిత చర్యలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంది ప్రభుత్వం ఇది దీనిపైన ఏమంటారు సార్ ఈరోజుని మీరు చూసి ఉంటారు ఫస్ట్ రాగానే ఎక్కారు ఎక్కిన వెంటనే ప్రజావేదికి విడగొడిచాడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎంతసేపు కూలగొట్టడం తప్పించి కట్టడం అనేది ఒక్క ఇటుక ఒక్క ఇటుకైనా కట్టారా ఎక్కడైనా సరే నిరూపించండి చెప్పండి మన మీడియా వాళ్ళు పోనీ చూపించండి పోనీ
అన్నీ ధ్వంసమే, ప్రతిదీ ధ్వంసమే, ప్రతిదీ దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం. దీన్ని బయట పెడుతున్నారనేసే ఈ కక్షాదింపులు అంతే, ఇంకేమీ లేదండి. ఇంకా మా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు, ఇంకా జనాల్లోకి వెళ్తాం. బ్రహ్మరథం పడుతున్నారు ఈ రోజుల్లో మా ప్రజలు స్వస్థంగా వస్తున్నారు, కార్యకర్తలే కాదు స్వస్థంగా ప్రజలు కూడా వస్తున్నారు. పెద్ద అలా చేశారు తప్పు అని చెప్పేసి ఒకసారి వీధుల్లో తిరిగితే తెలుస్తుంది. గడప గడపకి ప్రభుత్వం అన్నారు కదా, రండి తెలుసుకుందాం ప్రజా.